నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నందిపాడు నవనీత వైన్స్ వద్ద యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొందరు యువకులు రెండు వర్గాలుగా విడిపోయి మరీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో బ్లేడ్లతో ఒక వర్గంపై మరొక వర్గం దాడికి బాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక పిల్లాడు వర్మ ఆర్ట్స్ వర్మ వాళ్ళ తమ్ముడు, వాడిది ఒక చిన్న ఇష్యూ ఉంది. వాడు ఎక్కువ మాట్లాడండి, ఎక్కువ మాట్లాడి ఆ ఇష్యూని అక్కడితో కట్ చేసి బయటకు వచ్చేసిన, పక్కకు వచ్చిన ఏది నలభీమా పక్కన నుంచొని ఉన్నాం. నుంచొని ఉంటే ఆ వీటీ అనేటోడు, వీటీ అని ఒక పిల్లాడు, వాడు కాల్ చేసి నువ్వు ఎల్లున్నావు పలాన దగ్గర అంటే పలాన దగ్గరకు వచ్చినాం మేము, ఆడ ఉన్నాము పలాన దగ్గరకు వచ్చింది. వాడు రావడంతోనే వాడు అటాక్ చేసిండు. ఏంటో చిన్న కత్తి ఉంది, ఆ కత్తితోటి డైరెక్ట్ అటాక్ చేసిండు. వాడు రావడం వల్ల ఇక్కడ నుంచి ఎంతమంది మీద అటాక్ చేసింది? ఇద్దరు అని చెప్పి అట్లా అటాక్ చేసిండు. ఈ బ్లేడ్ తగ్గడం వలన ఈ మొత్తం బ్లీడ్ అవుతున్నప్పుడు నేను అలర్ట్ చేసి, అలర్ట్ చేయగానే బాక్సింగ్ రవి అని బాక్సింగ్ కోచ్ ఆయన తీసుకొని హాస్పిటల్ తీసుకొని వచ్చాను. అట్లా అంటే మీకేమన్నా, మీకు వాళ్ళకి ఏమైనా పాత గొడవలు ఉన్నాయి? ఏం లేవన్నా, జస్ట్ అప్పుడు సన్నివేశం అంటే కత్తులతో దాడి చేసుకునే అంత లేదు, అట్లాంటిది ఏం లేదు. జస్ట్ సన్నివేశం, ఆ కూర్చున్న సన్నివేశంలోనే జరిగింది. జస్ట్ అక్కడ నుంచి మాట్లాడుకున్న సన్నివేశంలోనే ఏమంటున్నా, ఇంతకుముందు మటర్ కేసులు ఉన్నాయిందంటే నేను అక్కడికి పోయినా, నలభీమ హోటల్ గల్లీకి రమ్మంటే పోయినా. పోయేసరికి ఏమైంది, ఏమంటారు ఏమైందని ఆపే క్రమంలో వాళ్ళు అటాక్ చేశారు. ఎందుకు తమ్ముడు గొడవలు ఎందుకు తమ్ముడు అని ఆపే లోపల నువ్వేందు రా ఏమంటారు, మా మీకు అన్న మీద కత్తి తీసుకుని అన్న మీద ఫస్ట్ ఏమంటారు, అన్న గాయపరిచారు ఎందుకు రాయని విడదీసే క్రమంలో ఆయన వెళ్ళి నువ్వేం చేస్తావరా, నువ్వేమంటారు నువ్వు ఆయన వెళ్ళిపోయి నువ్వు ఎందుకు పారిపోలేరా అని చెప్పి నా మీద అటాక్ చేశారు. అన్న అటాక్ చేసి ఏమంటారు, ఇక్కడ ఏమంటారు, ఇక్కడ గాయపరిచారు. ఎవరు చేసింది? ప్రసాద్ అనే వ్యక్తి ఏమంటారు, కత్తి అయితే ఉందన్న. మొత్తం 800 మేమిద్దరే ఉన్నాం. అన్న వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చింది ఏమో తెలియదు నాకు. మీకు వాళ్ళకి బాగా పక్కన మీకు తెలిసిన వాళ్ళు 4 పేర్లు అన్న ఏమో గొడవ అయిందని చెప్పిండు. ఇట్లా అయింది తమ్ముడు.